కొన్నొద్దుల సంధి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు నడిచిన పంచాదికి మొన్న నాగబాబు మాట్లాడుకుంట, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని కాదు, టాలెంట్ ఉంటే ఎవ్వరైనా పైకి ఎదుగుతారు అని హీరోలందరి గురించి గొప్పగా చెప్పేటప్పుడు అల్లు అర్జున్ పేరు కూడా అందులో వచ్చేసరికి ఆ పంచాదికి పరద పడేసిండు అని అనుకుంటే, ఇవాళ పవన్ సార్ మళ్ళీ అదే పంచాదికి పరద లేపిండు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళీ పవన్ సారు అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిండో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ నడుమ వారైతే బగ్గుమన పట్టింది. ఇప్పుడు మళ్ళా గల్లుల్లేందో హర్చుకుందాం పాన్రి. ఏమంట ఆంధ్ర ఎలక్షన్ల అప్పుడు జనసేనని కాదని అల్లు అర్జున్ అలా దోస్తును వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపిమని మద్దతు ఇస్తందుకు పోయిండో, ఆయాల్టి సంధి శురువైన పంచాది కొన్నొద్దుల సంధి సాగుతూనే ఉంది. మాతోనే ఉండి ప్రత్యర్థులకు పనిచేసేటోడు మా ఓడైన పరాయోడే అని నాగబాబు అప్పట్లో పెట్టిన ఓ ట్వీటు బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. అప్పటి సంధి పంచాది ఇంకా పెద్దగై మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు ముదిరిపోయింది. ఇక మొన్న మొన్న ఓ సినిమా ప్రెస్ మీట్ లా నాగబాబు మాట్లాడుకుంటా అల్లు అర్జున్ పేరు కూడా హీరోలందరితో కలిపి వీళ్ళంతా టాలెంట్ ఉన్న హీరోలు, ఫ్యామిలీ కాదు టాలెంట్ ఇంపార్టెంట్, ఎవరో పనిలేని వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు అన్నట్టు మాట్లాడితే, అమ్మయ్యా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ లొల్లికి పరద పడ్డది అని అనుకున్నారు అంతా. కానీ పవన్ సార్ ఇవాళ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు మళ్ళా పంచాది చాలైంది ఫ్యాన్స్ నడుమ. పవన్ సార్ ఏమో ఒకప్పుడు సినిమాలో హీరో చెట్లున్నారు కూడా ఆపుతుండే, ఇప్పుడు హీరోనే స్మగ్లింగ్ చేస్తుండు. అంటే సినిమాలు గట్లా మారుతున్నాయి, అది రియల్ లైఫే, రియల్ లైఫ్ కాదు. అందుకే నేను రియల్ లైఫ్ లో చెట్లను కాపాడాలని బాధ్యత తీసుకున్నా. సినిమాలు చూసి మనం మారొద్దు, సినిమా అనేది ఒక పార్టే అన్నట్టు ఎగ్జాంపుల్ ఇస్తే ఈడ ఫ్యాన్స్ నడుమ పంచాది శురువైంది. హౌ ద కల్చర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎ హీరో వాస్ అరౌండ్ 40 ఇయర్స్ బ్యాక్ ఇస్ సమ్వన్ హూ సేఫ్ గార్డ్స్ ద ఫారెస్ట్ అండ్ నౌ ద హీరో ఇస్ సమ్వన్ హూ డస్ హూ కట్స్ అవే ద ఫారెస్ట్ అండ్ హూ ఇస్ ఎ స్మగ్లర్. దిస్ వీ కెన్ అండర్స్టాండ్. So Ganda the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. అట్లెట్లా అంటాడు, ఈ నడుమ అసలు సినిమా అంటే పుష్ప అనే రిలీజ్ అయింది కదా, ఏదో మనసులో పెట్టుకుని గిట్ల టార్గెట్ చేయొద్దు మా హీరోని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోట్ల అటక్ దిగితే, లేలే పవన్ సారు గట్లా అండ్లే, గిడ ముచ్చట మొత్తం చెట్లను అడవులను కాపాడుడు, సినిమాలు చూసి మనం కూడా చెట్లను నరకొద్దు అని అన్నాడు. గంతే పోని పుష్ప సినిమా పేరెత్తి మాట్లాడిందంటే కోట్లాడినా అర్థం ఉంటది, గాని గిట్ల మా హీరోని తప్పర్థం చేసుకోవద్దు అని జన సైనిక్స్ సంజాయిషి ఇస్తురు. ఏందో ఏమో ఇదంతా చూస్తుంటే ఇప్పట్లకి పంచాదికి పరద పడేటట్టే లేదుగా, ఏమంటారు? పేరుకే పెద్ద పదవులు గాని ఓ నిమ్మలం ఉండది, రిలాక్స్ అయ్యే రికామ్ ఉండది. పాపం ఏపీని ఎట్లనన్నా చేసి ఏక్ నంబర్ స్టేట్ చేయాలని సీఎం చంద్రబాబు సారు సీరియస్ గా పనిచేస్తున్నాడు కదా. ఎప్పుడు పని, మీటింగ్లు, రివ్యూలు ఇవిటితోనే యాస్ట్ వచ్చిన బాబు ఇగో ఇవాళ జెర్సేపిట్లా డోలు కొట్టి సందడి చేసి అట్లుంటది మనతోనే అనిపించిండు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఇలా మామూలు రోజుల కంటే జర ఎక్కువ హుషారుతో గానొచ్చి సోషల్ మీడియాలో మస్తు సందడి చేసిండు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం కాడ ఆదివాసీ దినోత్సవ సంబరాల ప్రోగ్రామ్ పెట్టుకున్న కాడికి పోయిండు. ఇక్కడ సారు కెల్కం చెప్పుకుంటే డోలు కొట్టే వరకలా, ఏదో సార్ నాకు ఇవ్వండి నేను డోలు కొడతా అని తీసుకొని మెడల్ వేసుకొని సార్ కూడా జోరుగా కొట్టిండు. అప్పు వరేవా మస్తు కొడుతుండు సార్ అనుకుంటే పక్క కుండలు కూడా సపాట్లు కొట్టుకుంటే ఇంకింత జోజు తెప్పించారు. అంటే ఇంకా ఆదివాసీలు గిరిజనులు అలా సాంప్రదాయ నృత్యం చేస్తుంటే మురిసిపోయి సపాట్లు కొట్టుకుంటే మైమరిసిపోయిండు. ఈ వెనక సీరాడ స్టాల్ చూసుకుంటూ వచ్చిండు, ఇగో సార్ అరకు కాఫీ పొడి సార్ ఇది ఇక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేసి బయట దేశాలకు కూడా మస్తుగా పంపుతున్నాను ఆఫీసర్లు చెప్తుంటే వాసన చూసి మస్తుంది అని అనుకొచ్చిండు. ఇక వాసన చూసినాక టేస్ట్ కూడా చూడబుద్ది అయినట్టున్నది, ఎంబడే తీసుకొని తాగిండు. ఇక ఆయన ఒక్క ఆయనే తాగుడు కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ఇయర్రి అని అనుకొచ్చిండు, తీసుకోరి తీసుకోరి అని పేర్లతో సహాయ చేసిండు. ఇట్లా కాఫీ క్వాలిటీ ఇస్ వన్, అనదర్ ఇస్ ఈ షాపుల్లో బ్లెండింగ్, అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే ట్రావెల్స్ కృష్ణ
ఇందాక డోల్ కొట్టి కొట్టి అలిసిపోయినట్టున్నాడు సారు. జర హుషారు వస్తుందని కాఫీ కడుపులో వేసింది. ఇట్లా కాఫీ సపరించుకుంటున్నాయి, మరి ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్స్పోర్టింగ్ ఎట్లా నడుస్తుంది అని అరుసుకొని, వెరీ గుడ్ ఆ విధంగా ముందుకు పోదాం అని అనుకుంటా ముంగడికి నడిచింది. మొత్తానికి రోజు రొటీన్ పనులకి వెళ్ళి జరిగిన బయటకు వచ్చి కాఫీ తాగి డోల్ కొట్టి బాగానే సందడి చేసిండు బాబు సారు.